ఇస్ అ వెరీ బిగ్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ అస్. అటు లేకున్నా సార్ ప్రజలు గ్రహించారు ఇది, ఐ కెన్ నెవర్ ఫాల్. ఇక్కడే కాదు, మన లైఫ్ ఇంకా చాలా పైకి వెళ్ళాలి. మనం సిటీలో ఉంటున్నాము, ఊర్లో ఉండట్లేదు. సో లీవ్ మౌలిక సదుపాయాలు దాటేసి నెక్స్ట్ ఇంకా స్టేజ్ ఏంటంటే మన డెవలప్మెంట్, ఇంటింటి డెవలప్మెంట్, ఆడవాళ్ళు కూడా పని చేయాలి. టీఆర్ఎస్లో బాగా మేల నుంచి స్టేట్ నుంచి బాగా కష్టపడడం జరిగిందండి. ఎలక్షన్స్ వచ్చే వరకు పార్టీ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చింది. బట్ స్టిల్ వీ హ్యాడ్ కాన్ఫిడెంట్, పబ్లిక్ ఒక నవ్వు మేము తెలుసుకున్నాం అనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను వాళ్ళు కూడా గ్రహించారు, మేము ఇచ్చిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తామని వాళ్ళు గ్రహించారు కాబట్టి మాకు విక్టరీ ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ టు అన్నా. ఒకసారి చూపి అన్నా, చూపి బ్రదర్ బ్రదర్ చాలా సంతోషంగా ఉంది గెలిచినందుకు. ప్రజలు మా పక్షాన ఉన్నారు, మేము చేసిన అభివృద్ధి పనులను గుర్తించి, మాకు మా మామయ్య గారైనా మా వారైనా చేసిన అభివృద్ధి పనులన్నీ గుర్తించి మమ్మల్ని గెలిపించారు. ప్రజలకు అందరికీ కృతజ్ఞతలై ఉంటాము. ఇంకా ముందు కూడా చాలా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పు కోరుకుంటున్నాం. మా విజయమే ప్రజల విజయం. థ్యాంక్ యూ. రైటా? ఓకే రైట్. రైటానా? మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఓ ఉద్యమ పార్టీలో పనిచేసుకుంటూ మాకు పార్టీ మద్దతు ఇవ్వకుండా కొంతమంది పెద్దలు మాకు అన్యాయం చేయడం జరిగింది. అయినా కానీ మేము ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి 12 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసుకుంటూ మరి తీరా మేము ఎలక్షన్లు వచ్చినాయి మేము మాకు టికెట్ ఇస్తారు అనే భావనమే ఉంటే మరి మా దగ్గర ఉన్నారు కొంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని నిలబెట్టి మరి అక్కడి నుంచి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. కానీ ఇది నిజమైన గెలుపు కాదు, పైసల మీద మద్యం మీద ఇది గెలిపినటువంటి గెలుపు. సరే ఏదేమైనప్పటికీ ప్రజల్ని గౌరవించాలి కాబట్టి మా వాడున్న ప్రజలందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే ఎవరికి ఏం చేసినా స్వచ్ఛందంగా మేము ఓడిపోయినా గెలిచినా ఉద్యమంలో పనిచేస్తున్నాం కాబట్టి మేము గట్టిగా నిలబడతాము, ఏదేమైనా పనిచేస్తాం వాళ్ళకు. ఎందుకంటే
ప్రజల సమస్యలను, ప్రజలకు ఉన్నటువంటి ఆకాంక్షను, ప్రజలు ఉన్నటువంటి ఒక మోరీలు కానీ, లైట్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఏ పనున్నా మేము గట్టి ఉండి పనిచేస్తామని హామీ ఇస్తున్నాము. ఇదే విధంగా ఈరోజు మాకు అంతో ఇంతో కాకుండా కొద్ది మట్టుకన్నా మాకు గుర్తించి మాకు అన్ని ఓట్లు వేసినందుకు మరి వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సార్ నమస్తే.